శ్రోతులకు నమస్కారం ఈ మా ఆనంద జీవితం అను కార్యక్రమమునకు స్వాగతం ఈరోజు మనకు వాక్యం అందించువారు సహోదరుడు జోసెఫ్ నందిగాల ఆనందీవితము ఫిబాశ్రోతలకు యేసు క్రీస్తు నామమున శుభములు తెలియచేస్తూ ఉన్నాము మీరందరూ కూడా ప్రభు యొక్క మహాకృపను బట్టి క్షేమముగాను సంతోషముగాను ఉన్నారు అని మిమ్మలను బట్టి దేవుని శుద్ధిస్తూ ఉన్నాము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాము మనము అప్పోస్తున్నటువంటి పౌలు పిలిపిలకు వ్రాసిన పత్రికను వరుసగా ధ్యానం చేస్తూ ఉన్నాము అందులో ప్రాముఖ్యంగా అప్పోసినటువంటి పౌలు సంతోషము ఆనందము అనే మాట మరలా మరలా వ్రాశాడు కాబట్టి పౌలు గారి యొక్క అనుభవంలో నుండి ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో నుండి ఆనంద జీవితానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధ్యాత్మిక రహస్యాలను మనము ఫిలిపిలు రాసిన పత్రిక నుండి ధ్యానం చేస్తూ ఉన్నాము ఈరోజు అపోసలైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేస్తాము అందులో ప్రాముఖ్యంగా పద్నాలుగవ వచనాన్ని చదువుతున్నాను క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి వద్దకే పరుగెత్తుచున్నాను చదవబడిన భాగాన్ని దేవుడు దీవించి ఆస్వాదించునుగాక ఈ పద్నాలుగవ వచనంలో ఆఖరి భాగంలో గురి వద్దకే పరుగెత్తుచున్నాను అన్నాడు అంటే అపోసేటువంటి పౌలు యొక్క ఆనందానికి ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్తాను ఆనందించుడి ఇది మీకు క్షేమకరము అన్నాడు ఆ ఆనందానికి కారణమేమిటో తన అనుభవాన్ని ఇక్కడ జ్ఞాపం చేస్తూ గురి వద్దకే పరిగెత్తుచున్నాను అన్నాడు అంటే అపోసటువంటి పౌలు యొక్క జీవితము ఒక గురి గమ్యము లక్ష్యము కలిగినటువంటి జీవితం ఆనంద జీవితానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే జీవితానికి ఒక గురి ఒక గమ్యము ఒక లక్ష్యము కలిగి ఉండుట ఏ గమ్యం లేకపోతే ఏ లక్ష్యం లేకపోతే ఏ ఆనందం ఉండదు అనే విషయాన్ని మనం పరోక్షంగా అర్థం చేసుకోవాలి ఈ సమయంలో రెండు విషయాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాము ఒకటి అసలు గురి ఆ గురి వలన ప్రయోజనాలు గురి లేకపోతే నష్టాలు జీవితానికి ఒక గమ్యము ఒక లక్ష్యము లేక లేకపోతే ఉండేటువంటి నష్టాలు ఉండేటువంటి కలిగి ఉంటే ఉండేటువంటి లాభాలు అది మనం సాధారణంగా ఆలోచన చేద్దాము రెండవది అపోసేటువంటి పౌలు యొక్క గురి ఏమిటి ఆయన గురి చేరడానికి ఉన్న ఆటంకాలేంటి కానీ ఏ విధంగా తను ఆ గురి వద్దకు పరిగెత్తుచున్నాడు అనేది కూడా మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాము ఒకటి గురి గమ్యము గోల్ అంటారు కదా సాధారణంగా ఫుట్బాల్ మ్యాచ్లో కానీ మనం చూస్తే అటుపక్క ప్లేయర్స్ ఉంటారు ఇటుపక్క ప్లేయర్స్ ఉంటారు ఒక గోల్ పోస్ట్ ఉంటుంది బాల్ ఎంత పాస్ చేసినా ప్రతి టీం యొక్క వారి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఆ బాల్ను ఆ గోల్ పోస్ట్లోకి పంపించటం ఎప్పుడైతే న్యాయబద్ధంగా ఆ బాల్ గోల్ పోస్ట్కి వెళ్తుందో అప్పుడు గోల్ రీచ్ అయినట్టు ఆ విధంగానే సాధారణంగా దీన్ని దర్శనము ఒక కళ దర్శనము ఒక మిషన్ వారి యొక్క పని యొక్క ఉద్దేశము దీంట్లో నుండి మనకు గోల్ గురి గమ్యము అనేది వస్తుంది ఒక్కొక్కసారి పర్యాయ పదాలకు కూడా వాడతారు దర్శనము విజన్ మిషన్ అండ్ గోల్ ఒకవేళ విజన్ అనేది ఒక చాలా పెద్దది అనుకుంటే మిషన్ అనేది అందులో ఒక భాగం అనుకుంటే దానికి ఇంకొంచెం ఒక్కొక్క అడుగు వేసేది మనం ఒక గురి గమ్యం కింద చెప్పుకొనవచ్చు ఉదాహరణకు భారతదేశానికి స్వాతంత్రం రావాలి అనేది మహాత్మా గాంధీ గారి యొక్క దర్శనము అయితే దానికి మార్గము అహింస అనేది ఆయన యొక్క మిషన్ అయితే ఒక్కొక్కటి పలాను చోట నిరాహార దీక్ష చేయటము పలాను నిరాయుధీకరణ చేయటము పలాన యొక్క ఉద్యమం చేయటము అనేది ఒక్కొక్క మెట్టు కింద మనకు కనపడుతూ ఉంటుంది ఆ విధంగానే ఈ విధంగా అర్థం చేసుకుందాం ఒక గురి ఒక ప్రత్యేకమైన పని ఒక ఉద్దేశము ఒక సంకల్పము ఒక గమ్యము ఒక లక్ష్యము వీటన్నింటినిక మనం అనొచ్చు అంటే గోల్ గురి అనేటువంటి మాట అనొచ్చు వ్యక్తిగతంగా కానివ్వండి లేకపోతే మన యొక్క స్టడీస్ పరంగా కానివ్వండి ఉద్యోగ పరంగా కానీ జీవిత పరంగా కూడా ఒక గురి ఒక గమ్యం కలిగి ఉండటం అనేది అది ఎంతైనా అవసరము రెండవది ఈ గురి ఎందుకు కలిగి ఉండాలి అంటే ఈ గురి ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేస్తుంది తన జీవితం అనుదిన జీవితం వారాలు నెలలు తన అనుదిన జీవితానికి తన గురి ఒక ప్రేరేపకంగాను ఒక ప్రోత్సాహకరంగా ఉంటుంది గురి కలిగి ఉండటం ఉంటే నిర్ణయాలు చాలా సులువైపోతాయి సంక్లిష్టం చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు ఈ నిర్ణయం నేను తీసుకున్నటువంటి ఆలోచన నిర్ణయము నా గమ్యానికి చేరేదిగా ఉందా ఆటంకంగా ఉందా అయితే గమ్యానికి సహకరిస్తుందా అనేది మనకి ఒక విచక్షణ తెలిపేటువంటి కొలిచేటువంటి ఒక ఉంది కాబట్టి నిర్ణయం చేయటం అనేది సులువైపోతుంది సరైనటువంటి నిర్ణయాలు తీసుకునవచ్చు మూడవది మనకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని బలాన్ని శక్తిని సరిగా దాన్ని ఉపయోగించడానికి ఈ గురి అనేది ఎంతైనా ఉపయోగపడుతుంది అంతమాత్రమే కాదు అనుదిన జీవితంలో ఎంతో ధైర్యాన్ని మానసికమైనటువంటి మనోధైర్యాన్ని ఈ గురి గమ్యము కలుగు చేస్తూ ఉంటుంది ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని మన యొక్క గురి మనకు సహాయం చేస్తూ ఉంటుంది అంత మాత్రమే కాదు ఒక గురి కలిగి ఒక గమ్యం కలిగి ఈ విధంగా జీవిస్తూ ఉన్నప్పుడు వేరే వారికి కూడా ఒక రోల్ మోడల్లాగా ఒక మాదిరికరంగా ఉండడానికి ఈ గురి గమ్యము అనేది ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుంది నేను మరలా జ్ఞాపం చేస్తున్నాను ఈ గురి అనేది ప్రేరేపిస్తుంది ప్రోత్సహిస్తుంది నిర్ణయాలను సులువుతరం చేస్తుంది సామర్థ్యాన్ని బలాన్ని సరైనటువంటి విధంగా ఉపయోగించవచ్చు మనోధైర్యాన్ని కలుగజేస్తుంది క్రమశిక్షణ క్రమశిక్షణ జీవితాన్ని అలవరుస్తుంది మాదిరికరమైన జీవితానికి సహాయం చేస్తుంది ఇవి ఒక గురి గమ్యం కలిగి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఒకవేళ ఏ గురి ఏ గమ్యంగా అని లేకపోతే దయచేసి అర్థం చేసుకుందాము సమయం వ్యర్థమైపోతూ ఉంటుంది వయస్ పెరుగుతూ ఉంటుంది కాలాలు మాసాలు దినాలు జరిగిపోతూ ఉంటాయి ఎంతో డబ్బు వ్యర్థం అవుతుంటుంది సామర్థ్యము బలము వ్యర్థమైపోతూ ఉంటుంది మనము వాడుక భాషలో చెప్పాలి అంటే తెగిన గాలిపటం గాలిపటానికి ధార ఉన్నంత మాత్రం ఉన్నప్పుడే అది సరిగా ఎగరగలుగుతుంది ఒక నియంత్రణలో ఉంటుంది ఒక గమ్యం ఉంటుంది దారం తెగిపోతే ఆ గాలిపటం ఎక్కడ పడుతుందో ఎవరికి తెలియదు అట్లా గురి గమ్యం లేనటువంటి జీవితము తెగిన గాలిపటంలాగా ఉంటుంది చుక్కాని లేని నావా ఎటుబడితే అటు గాలికి కొట్టుకొని పోయి ప్రయాణం చేసినట్టుగా గురి గమ్యం లేనటువంటి జీవితము ఆ విధంగా ఉంటుంది అనేది మనం జ్ఞాపం చేసుకోవాలి ఈ సమయంలో మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోసేటువంటి పౌలు యొక్క గురి ఆ గురి చేరడానికి చేరకుండా ఉండటానికి ఆటంకాలు ఆయన చేరడానికి ఉన్నటువంటి సూత్రము లేదా ప్రోత్సాహకాలు ఏంటో మనం చూద్దాం ఇక్కడ అపోసేటువంటి పౌలు తన గురిని పన్నెండవ వచనము పద్నాలుగవ వచనము చెప్పాడు ఏమన్నాడు అంటే మనకు దేని చేత క్రీస్తు యేసు చేత పట్టబడితినో అన్నాడు అంటే అపోసేటువంటి పౌలు యేసుక్రీస్తు ప్రభువారు ఒకప్పుడు హంతకుడుగాను దోషకుడుగాను స్వనీతితో ఉన్నటువంటి పౌలుగారిని యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రేమ ద్వారా ఆయన సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా తన ప్రేమ గల మెల్లనైనటువంటి స్వరము ద్వారా పౌలు గారితో మాట్లాడాడు ఆయనను అంగీకరించాడు అపోసినటువంటి పౌలుకారు కూడా తన ముందు జీవితాన్ని నుండి మారి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచాడు అయితే ఇప్పుడు పౌలు గారు ఏమంటాడు అంటే ఏ దేవుడైతే నన్ను పిలిచాడో ఏ దేవుడైతే నన్ను పట్టుకున్నాడు పిలిచాడు నన్ను పట్టుకున్నాడు ఎందుకు ఆయనకు ఒక ఉద్దేశం ఉంది ఆయనకు ఒక గురి ఉంది ఒక గమ్యం ఉంది అన్నాడు దేని విషయమై నన్ను పట్టుకున్నాడో నేను దాన్ని పట్టుకోవాలని ఆ ఉద్దేశం ఆ సంకల్పం ఆ గమ్యం ఆ గురి నేను పట్టుకోవాలని దాని కొరకు నేను ప్రయాసపడుతూ ఉన్నాను అన్నాడు అంటే అపోసినటువంటి పౌలు యొక్క గురి ఏమిటంటే క్రీస్తు వారు ఏ ఉద్దేశంతో తనను పిలిచాడో ఏ పని కొరకై తనను పిలిచాడో అదే పౌలు గారి యొక్క గురిగా మనకు కనపడుతూ ఉంటుంది ఒకవేళ పైన ఇంకొంచెం మనం వచ్చిన కానీ చూస్తే ఆయన యొక్క గురేమిటంటే యేసుక్రీస్తుని గురించినటువంటి అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము ఆయన పునరుద్ధాన శక్తి ఆయన బలము దీన్ని ఎరగటానికి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి పౌలు గారి యొక్క జీవితానికి ఒక గురి ఉంది నా ప్రశ్న ఏమిటంటే నీకు నీ జీవితానికి ఒక గురి ఉందా నీ గురేంటిది నీ గమ్యం ఏంటి నీ దర్శనం ఏంటి దేని కొరకు ప్రయాసపడుతున్నావు దేని కొరకు పరిగెడుతున్నావు నీ బలాన్ని నీ సామర్థ్యాన్ని నీ యొక్క డబ్బును సమయాన్ని దేని కొరకు హెచ్చిస్తూ ఉన్నావు గురి లేని జీవితమా గురి కలిగినటువంటి జీవితమా ఆలోచన చేసుకోవాలి అయితే గురి కలిగినటువంటి వ్యక్తికి కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి ఆ గురిని చేరకుండా మధ్యలోనే ఆగిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి మూడు ప్రమాదాలు ఆయన జ్ఞాపం చేశాడు ఒకటి ఏమన్నాడు అంటే ఇది వరకే నేను గెలిచితినని ఆయనను ఇది ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకోవటం లేదు సాధారణంగా ఈ అనుకోవటం ఏమనుకోవటం నేను ఎప్పటికే సాధించాను దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు లేకపోతే అనవసరమైనటువంటి ఆలోచన అనొచ్చు ఒకవేళ ఇంకా గురి చేరకపోయినప్పటికీ కూడా గురి చేరినట్టుగానే ఇంకా నాకు ప్రయాసపడవలసింది ఏమీ లేదు నేను గెలిచేశాను సాధించేసేసాను ఇంకా నేను చేయవలసింది ఏమీ లేదు అన్నీ చేసేసాను నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఒక ఆలోచన ఒక దృక్పథం నీ గురి చేరకుండా ఆటంకపరిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ ఆలోచనల విషయమై అతిశయము కానీ లేకపోతే నేను ముందే గెలిచేశాను సాధించేశాను ఇంకా నాకు చేయవలసింది ఏమీ లేదు అనేటువంటి భావన కానీ అది ఆటంకంగా ఉంటుంది అలానే సంపూర్ణ సిద్ధి పొందాను ఇంకా నేను సంపూర్ణ చేయవలసిన అంత కూడా చేశాను అనేటువంటి భావన కూడా ఆటంకంగా ఉంటుంది అంత మాత్రమే కాదు వెనుక ఉన్నవి అన్నాడు వెనుక అంటే మన అనుభవాలు వెనుక గత సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆ బాల్యము నుండి ఇంతవరకు అనేకమైనటువంటి అనుభవాలు మనకు ఉంటాయి ఆ అనుభవాలలో అందులో మనకు జయాలు ఉంటాయి అపజయాలు ఉంటాయి అపజయాలు మనను కృంగతీయకూడదు జయాలు మనలను అతిశయాన్ని గర్వాన్ని కలుగు చేయకూడదు నేను మరలా చెప్తున్నాను వెనుక ఉన్నవి చూసినప్పుడు అందులో మనకు జయాలు ఉంటాయి అపజయాలు ఉంటాయి మన అపజయాలు మనకి ఆటంకంగా ఉండకూడదు మన జయాలు ఏదైతే మనం సక్సెస్ఫుల్గా అంతకుముందు గడిపామో అవి కూడా మనకు ఆటంకంగా ఉండకూడదు కాబట్టి వెనుక ఉన్నవి మరచి అన్నాడు మరచి అంటే వెనుక ఉన్నవి ముందుకు వెళ్లకుండా ఆటంకపరిచేటువంటి అవకాశం ఉంది మరచటము అంటే ఆ వెనుక ఉన్న వాటి యొక్క ప్రభావము లేకుండా చూసుకొనుట అనేకమైనటువంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఉంటుంది చక్కని చేదు అనుభవాలు మనకు ఉంటాయి అవన్నీ కూడా ముందుకు వెళ్ళటానికి ఆటంకంగా ఉండకూడదు అని పౌలు ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ఒకటి ఇదివరకే నేను గెలిచాను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందాను ఇంక నేను చేయవలసింది ఏమీ లేదనేటువంటి ఆలోచన కానీ వెనుక ఉన్నవి ముందున్నట్టు దాని మీద ప్రభావితం చేసేటువంటి విషయంలో కానండి ఇవి మనకు గమ్యం చేరకుండా ఆటంకంగా ఉంటాయి అంతమాత్రమే కాదు ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తే అనేకమైనటువంటి మనం ప్రక్కకు తప్పించేటువంటి గురి నుంచి ప్రక్కకు తప్పించేటువంటి అది స్నేహితులైనా ఇంకేదైనటువంటి ఈ యొక్క ఆధునిక సాధనాలైనా ఇంక ఏదైనప్పటికీ కూడా మన యొక్క గురి నుండి ప్రక్కగా తప్పించేది లేకపోతే ఆటంకపరిచే వాటి విషయమై మనం జాగ్రత్తగా ఉండాలి ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి లేకపోతే తెలియక తెలియకుండానే మనం దారి తప్పి ఎంతో ప్రయాణం చేస్తాము సమయం ఎంతో వ్యర్థమవుతుంది కాబట్టి విషయమై ఏవి మనకు ఆటంకాలుగా ఉంటున్నవి ఏవి నాకు దారి తప్పిస్తున్నవి అనే విషయమై ఆలోచన చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి మరి అపోసినటువంటి పౌలు తన గురి వద్దకు పరిగెత్తుతున్నాను అన్నాడు యొక్క తన జీవితాన్ని ఒక పందెంతో పోలుస్తూ నాకు ఒక గురి ఉంది అది వంద మీటర్ల రెండు వందల మీటర్ల నాలుగు వందల మీటర్ల లేకపోతే మారథాన్ లాగా నలభై కిలోమీటర్ల ఏదైనప్పటికీ నాకు ఒక గురి ఉంది ఆ గురి వద్దకు ఏం చేస్తాను నేను పరిగెడుతున్నా అని చెప్పన్నాడు ఆ పరిగెత్తేటప్పుడు ఏమన్నాడు అంటే ముందున్న వాటి కొరకై వేగిర పడుతున్నాను ఆ వేగిర పడటము అనేది తన యొక్క ఆసక్తిని తన యొక్క కోరికను తన యొక్క వాంచను చూపిస్తుంది నేను ఆ గురి వద్దకు ఎట్లయినా చేరాలి అనేటువంటి ఒక పట్టుదల ఒక సాధన ఒక ప్రయాస వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు ముందుకే నేను వెళ్తాను అనేటువంటి ఒక ఒక ప్రగాఢమైనటువంటి లోతైనటువంటి ఆశయాన్ని ఆసక్తిని తెలియచేస్తుంది ఫార్వర్డ్ స్ట్రైనింగ్ ఫార్వర్డ్ అని చెప్పండి నేను బలం తెచ్చుకొని ముందుకే వెళుతున్నాను అనేటువంటి భావన కలిగి ఉండటం వేగిరపడటము అనేది గురి వద్దుకు చేరటానికి సహాయం చేస్తుంది అంత మాత్రమే కాదు పదహారు వచ్చిన ఏమన్నాడు అంటే ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాము ఒక క్రమశిక్షణ కలిగి ఏదైతే మనము నేర్చుకుంటూ ఉన్నామో జీవితం యొక్క అనుభవాల ద్వారా ఇతరుల యొక్క సలహాల ద్వారా దేవుని వాక్యము ద్వారా రకరకాలుగా అనేక విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు ఏవైతే నేర్చుకుంటూ ఉన్నామో వాటి విషయమై క్రమముగా నడుచుకోవటం ఒక క్రమశిక్షణ కలిగి లేకపోతే ఒకదాని వెంట ఒకటి ఒకటి అడుగు తర్వాత ఇంకొక అడుగు వేసుకుంటూ క్రమముగా వద్దకు వెళ్ళటం కాబట్టి ఒకటి వేగిరపడటము రెండోది క్రమముగా నడుచుకొనటము మూడవది ఏమన్నాడు అంటే ఒకవేళ నాకేదైనా అర్థం కాకపోతే దేవుణ్ణి అడగటము లేదా ఇతరులను అడిగి తెలుసుకోవటం ఏమన్నాడు చూడండి పదిహేను వచ్చినంలో కాబట్టి మనలో సంపూర్ణమైన వారందము ఈ తాత్పర్యమే కలిగి ఉందము అప్పుడు దేని గురిచు మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న యెడల అదియు దేవుడు మీకు బయలుపరచను ఈ గురి వద్దకు చేరటానికి మనకి ఏదైతే అవసరమో దేవుడు దాన్ని బయలుపరుస్తూ ఉంటాడు కాబట్టి దేవుని యొక్క స్వరము దేవుని యొక్క మాట దేవుని యొక్క నడిపింపుకు మన మనం అప్పు చెప్పుకోవాలి కాబట్టి ఒకటి వేగిరపట్టము రెండు క్రమంగా నడుచుకునటము మూడు దేవుడు నాకు బయలుపరుస్తాడు అనేటువంటి అవగాహన కలిగి ఉంటాము నాలుగవది ఏమన్నాడు అంటే బహుమానం పొందవాలని ఎవరైతే గురి యోధకు చేరతారో వారికి దేవుడు తప్పనిసరిగా బహుమానాన్ని ఇస్తాడు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని అంటాడు ఎవరు కూడా ఏ ఒత్తిగా పరుగు పందెం పెట్టరండి దేవుడు కూడా ఏ ఉద్దేశంతో పిలిచాడో దేని ద్వారా పట్టుకున్నాడో అది అర్థం చేసుకొని ఆ వద్దకు మనం పరిగెత్తితే దేవుడు తప్పనిసరిగా బహుమానం ఇస్తాడు మెప్పు మహిమ ఆయన ద్వారా కలుగుతుంది కాబట్టి ఈ సమయంలో గురి అంటే ఏంటిది గురి వలన ప్రయోజనాలు గురి లేకపోతే నష్టాలు మనం ఆలోచన చేశాము అపోసేడ్ పౌలు యొక్క గురి దానికి ఆటంకాలు కానీ ఏ విధంగా ఆటంకాలను జయించి వేగిరపడుతూ క్రమంగా నడుచుకుంటూ దేవుడు ఏదైతే బయలుపరిచాడో దాని ద్వారా నేర్చుకుంటూ బహుమానం పొందవాలని ఆయన వెళుతున్నట్టుగా మనం చూస్తాం ఈ సమయంలో వాక్యం ఉన్నటువంటి నీవు నేను కూడా ఈ యొక్క సంవత్సరం కానండి ఈ నెల కానండి ఈ దినం కానండి మన యొక్క గురేంటిది మన గమ్యం ఏంటిది మన లక్ష్యం ఏంటిది మన యొక్క కళ మన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆ మిషన్ ఏంటిది అనేది మనం ఆలోచన చేసుకోవాలి ఒకవేళ గురి లేకపోతే ఒక గురి కలిగి చక్కగా ఒక గురి కలిగి ముందుకు సాగిపోవటం అనేది అది నిజమైనటువంటి సంతోషాన్ని నిజమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఇంకా ఒకవేళ యేసో క్రిస్ అంగీకరించకపోతే ఆయన ఎందుకు విశ్వాసముంచండి విశ్వాసముంచిన వారు అనుదిన జీవితంలో చక్కని గురి కలిగి దైవ సంబంధమైనటువంటి గురి కలిగి వేగిరపడుతూ క్రమముగా నడుచుకొనొచ్చు దేవుడు బయలుపరచబడిన దాన్ని అర్థం చేసుకుంటూ బహుమానం పొందవాలని గురి వద్దకు చేరడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనం సహాయం చేయను గాక దేవుడి వాక్యవాగాన్ని దీవించి ఆస్వాదించుగా ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ